Now, our B reading. Under reading B, what we have? We have a beautiful poem. Of course, whenever I say poem, whenever I say it is a beautiful poem. But why I say beautiful, I'll give the meaning for that reasoning. Because మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఏంటి కావాలి సార్, ఏంటండి క్వశ్చన్, మనం ఏదైనా పని చేస్తుంటే ఏంటి కావాలి ఏంటి సార్ కదా. రాస్తున్నప్పుడు పెన్ కావాలి, డ్రాయింగ్ చేస్తున్నప్పుడు కలర్స్ కావాలి. దట్ ఈజ్ నాట్ ద థింగ్. ఈ కలర్స్ ఉన్నాయి, డ్రాయింగ్ చేయడానికి పెన్సిల్స్ ఉన్నాయి, కాగితం ఉంది, ఇరేజర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు ఆ డ్రాయింగ్ సరిగ్గా రాదు. బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం చదువుతున్నాం, కానీ అప్పుడప్పుడు బుర్రకి ఎక్కదు. వై? ద రీజన్ బిహైండ్ ఈజ్ వెన్ ఎవర్ వీ డూ ఎ సర్టన్ థింగ్, వీ నీడ్ పీస్, శాంతత కావాలి. ఆ శాంతత ఎందుకు కావాలి అంటే ఆ శాంతం వస్తే మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మన ధ్యానం ఆ బుక్ మీద, ఆ క్వశ్చన్ మీద, ఆ ఆన్సర్ మీద ఉంటుంది. అప్పుడు కానీ మనం చదివితే మనకి బుర్రకెక్కిపోతుంది. అందుకే పెద్దవాళ్ళు ఏంటన్నారంటే తెల్లవారుజామున 4:30కి లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు చదవమన్నారు, 1 గంట. దానికి ఎన్ని పేర్లు పెట్టారంటే బ్రహ్మముహూర్తం అన్నారు దాన్ని. బ్రహ్మముహూర్తం అంటే ఏంటి అంటే అన్ని తలుపులు తెరుచుకుని ఉంటాయట. అన్ని తలుపులు తెరుచుకుని ఉంటే మరి మీ తలకాయ తలక తలుపు కూడా తెరుచుకుని ఉంటుంది కదా. సో ఆ టైంని బ్రహ్మముహూర్తం అన్నారు. అయితే ఎందుకు అలా బ్రహ్మముహూర్తం అన్నారు? సాధారణంగా ఆ 5 నుంచి 6 గంటల లోపల ఎట్లాంటి శబ్దాలు మనకు వినిపించవు, శాంతంగా ఉంటుంది. పక్షులే అరుస్తూ ఉంటాయి చుంచుమని. దట్ ఈజ్ నాట్ ఎ డిస్టర్బింగ్ థింగ్ ఫర్ అస్. దానివల్ల మనం డిస్టర్బ్ అయిపోం, మనకి ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అప్పుడు కానీ ఎక్కడో దూరం నుంచి సుప్రభాతం వినిపిస్తుంది అనుకోండి, కౌసల్య సుప్రజారామ అని, లేదు అంటే ఒక సన్నాయి మేడం ఎక్కడి నుంచో వినిపిస్తుంది అనుకోండి, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అది మనకి శాంతి అంటే మనస్సుని మనం లగ్నం చేయగలిగించాలి, మనస్సుని మనం తగిలించగలగాలి. దట్ ఈస్ కాల్డ్ శాంతి. అది లేదనుకోండి దెన్ ఏ పని అవదు. అవుతుంది సరిగ్గా అవదు, సక్సెస్ అవదు, రైట్? అదొక్కటేనా? కాదు. ఈ పృథ్వీదేవి కూడాను చాలా మాటలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుని ప్రార్థించిందిట, నాయనా ఇక్కడ నాకు పడిపాట్లు, ఎట్లాంటి పాటలు పడుతున్నానంటే నాకు మీకు తెలియకుండా ఉంది, నాకు శాంతి ఇవ్వండి అని మన పురాణాల్లో చెప్తారు. చాలా మాటలు వెళ్ళిందిట, హిరణ్యకశిపుడు టైంలో కూడా వెళ్ళిందిట, ఆ తర్వాత రావణాసుడు టైంలో కూడా. అంటే ఎప్పుడు ఎప్పుడైతే దానికి నరక యాతన ఎక్కువైపోతుందో అప్పుడు పృథ్వీ కూడాను శాంతి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసేది అదే. అంటే ఈ రైటరు హీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్, అతనికి అర్థమైంది ఏంటయ్యా అంటే ఒకనొకప్పుడు ఎప్పుడో ఈ పృథ్వీ కూడా వెళ్ళి శాంతి కోసం ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అని. ఎందుకంటే మనం అంత ఎక్కువగా అశాంతిని మనం ఇక్కడ మనం పూర్తిగా వ్యాపింపజేస్తున్నాం అశాంతిని. ఎందుకంటే పృథ్వీలోంచి మనం రాళ్ళు లాగేస్తున్నాం, కొట్టేసి బాంబులు పెట్టేసి కొట్టేసి కన్నాలు పెట్టేసి అక్కడి నుంచి మనం రాళ్ళు తీసేస్తున్నాం, గ్రానైట్ అని చెప్పి అమ్మేసుకుంటున్నాం. ఇసుక నదిలోకి వెళ్తే ఇసుకను తోడేసి ట్రక్కుల్లోకి ఎత్తేసి దాన్ని అమ్మేసుకుంటున్నాం. నీళ్ళది మళ్ళించేస్తున్నాం, ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో మళ్ళించేస్తున్నాం, రైట్? ఫ్యాక్టరీలు కట్టేస్తున్నాం, పొగలు వదిలేస్తున్నాం. తర్వాత ఇక్కడ ట్రక్కులు, కార్లు, బస్సులు, ఆటోలు, టూ వీలర్స్ అన్నీ కూడా జామ్ అయిపోతున్నాయి. జామ్ అయిపోయినప్పుడు ప్రతిసారి కూడాను ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మనిషి ఆ హార్ని గుయ్ 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 అని ఒత్తేస్తూ ఉంటాడు. ఆలోచించండి అట్లాంటి పరిస్థితుల్లోనూ పృథ్వీకి ఎట్లా ఉంటుంది, మన భూదేవికి ఎట్లా ఉంటుంది, పుడమి తల్లికి ఎట్లా ఉంటుందో కొంచెం ఆలోచించండి. చాలా కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు వెళ్ళి దేవుడికి మొరపెట్టుకుంటుంది, నాయనా దేవుడా నాకు శాంతి ప్రసాదించు అని. అంతవరకు మనం ఆగాల? మనమే శాంతి తెచ్చుకోలేమా, శాంతి ప్రసాదించలేమా?
అది మనకి ఒక పెద్ద క్వశ్చన్ ఈ పోయం ద్వారా మనకి వచ్చింది. కాబట్టి ఈ పోయము అంత బ్యూటిఫుల్ పోయం అని అన్నాను. ఒక వేదన పృథ్వీతలకు ఒక వేదన మనం చదువుతాం, అంటే ఆహ్లాదం చెందుతావా ఆనందం చెందుతావా మనం చదివిన తర్వాత? కాదు, ఈ పోయం మనని ఆలోచింపజేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి, ఈ భూదేవుని మనం ఎట్లా కాపాడుకోవాలి, హౌ టు సేవ్ ది ఎర్త్ అన్నది మనం నేర్చుకుంటాం ఈ పోయంలోను. సో హౌ ఇస్ ద పోయం, లెట్స్ సీ. ఐ ఆమ్ బిగ్ అండ్ రౌండ్, యా ఆఫ్ కోర్స్ ది ఎర్త్ ఈజ్ బిగ్ అండ్ రౌండ్. ఐ వండర్ ఇఫ్ దేర్ విల్ బీ పీస్. ఐ హియర్ ది సౌండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ కిల్డ్. ఐ సీ ద పీపుల్ క్రయింగ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. ఈ నా మీద ఇంతమంది జనులు ఉన్నారు కదా, ఇంతమంది జనులు ఉన్నప్పుడు ఒక చిన్న శాంతి అనే ఒక రేఖ కూడా లేదా? ఎందుకు లేదు అంటే నేనే అశాంతిగా ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకు అశాంతిగా ఫీల్ అవుతున్నాను? నా మీద ఉండే జనులు ఆనందంగా లేరు. ఎంతోమంది చచ్చిపోతున్నారు. దే ఆర్ బీయింగ్ కిల్డ్, దే ఆర్ నాట్ డయింగ్. సో మీరు అడగచ్చు, డయింగ్కి కిల్కి తేడా ఏంటి సార్ అని. డై అంటే తన మట్టుకు అతను చచ్చిపోవడం, న్యాచురల్ డెత్. కిల్ అంటే మిగతా ఎన్విరాన్మెంటల్ ద్వారా చచ్చిపోవడం. పొల్యూషన్ ఉందనుకోండి, పొల్యూషన్ వల్ల మనిషి చచ్చిపోడు, దెన్ హీఈస్ బీయింగ్ కిల్డ్, చంపబడతాడు. నెక్స్ట్, చాలా బాంబులు పేలుతున్నాయి. అతిరేకులు అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు, టెర్రరిస్టులు బాంబులు పెడుతున్నారు అంటున్నారు, ఆత్మాహుతి దాడులు చేస్తున్నారు అంటున్నారు, రైట్? దానివల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు? యాక్సిడెంట్లు, మోటార్ సైకిల్ తీసుకెళ్ళద్రా అంటే కుర్రాడు పట్టుకెళ్తాడు, రై 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 ఇవని తొక్కుతాడు, ఎక్కడో డివైడర్ కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత అతను బతుకుతాడా పోతాడా మనకు తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఎంతమంది ఏడుస్తారు అతని వెనక, అతను అది ఆలోచించడా కుర్రాడు. ఇవన్నీ వేరే వదిలేసేయండి, ఆ రక్తం అది ఆ భూమి మీద పడుతుంది కదా, ఆ భూమి కూడా ఏడుస్తుంది, ఇందుకోసమా నేను పుట్టాను అని. పీపుల్ ఆర్ బీయింగ్ కిల్డ్, పీపుల్ ఆర్ డయింగ్, పీపుల్ ఆర్ క్రయింగ్, పీపుల్ ఆర్ వీపింగ్, పీపుల్ ఆర్ షౌటింగ్ విత్ పెయిన్. విత్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ ఐ గెట్ ఏ పీస్ ఆఫ్ పీస్? ఒక చిన్న ఇంత పిసరైన పీస్ నాకు దొరుకుతుందా అంటే ఇట్ ఈస్ క్వశ్చనింగ్, ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ పీస్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రైమ్ చేయబడిందో అది. ఐఆమ్ బిగ్ అండ్ రౌండ్, ఐఎమ్ వెరీ బిగ్, కెన్ ఐ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ బిగ్నెస్? ఎవడైనా చాలా పెద్ద మనిషిని అనుకోండి, అతనికి చిన్న పెద్ద గొప్ప చిన్న గర్వం ఉంటుంది, ఎందుకంటే పెద్ద మనిషిని అని. అలాగే భూమి కూడా చాలా పెద్దది. ఈ పెద్దతనం వల్ల ఆ భూమికి ఏవైనా ఆనందం కలిగిందా? ఈజ్ ఇట్ ఫీలింగ్ ఎనీ ప్రైడ్? అంటే చెప్తుంది, నో, మై బిగ్నెస్ కాజ్డ్ మీ పెయిన్ బికాజ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ పీస్. Why don't I get peace here? I don't get peace here because people are dying on me. People are crying on me. People are weeping on me. People are shouting with pain on me. How can I be peaceful? Means I don't have peace. Ani mottamoda strange alonu, the earth is complaining. Indala cheppan chudandi Vishnumurtho mara pettukuntondani. అలాగే విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటోంది. నా మీద ఉన్న ప్రజలు చచ్చిపోతున్నారు, అరుచుకుంటున్నారు, ఏడుస్తున్నారు, తగులాడుకుంటున్నారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా శాంతంగా ఉండరా అంటే ఇది కూడాను ఎర్లియర్ మనకి చెప్పుకున్న స్టోరీ ఉంది కదా ఏ రీడింగ్లోను, దాంట్లో హార్మోనీ పీస్ గురించి చెప్పుకున్నాం కదా, దానికి కనెక్టెడే ఇది కూడాను. పీస్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ఆర్ ఆన్ ది earth, in the world. It is in your hands. So, I hear the sound of people who are being killed. ఒకళ్ళొకరు పొడుచుకుని ఒకళ్ళొకరు నరుక్కొని చచ్చిపోతున్నారు. వాళ్ళు అప్పుడు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. అవంతా నేను వింటున్నాను కాబట్టి నాకు ఎక్కడా పీస్ లేదా? లేదు అని చెప్పుకుంటుంది. I see the people crying for life.
when they have been killed, the people are crying for life. I want to live, I want to live. I want to live, I want to live. People will just simply see and they go. They are very busy, you see. అక్కడ మనిషి ఒక కారో ఒక ఆటోవో ఏదో కొట్టేసింది. కొట్టేస్తే ఏంటైందిరా అని చూస్తారు. ఇలాగా చూసి ఆహా ఒకో ఒక అమ్మాయికి బండి కొట్టేసింది అని వెళ్ళిపోతారు వీళ్ళు. అందుకని కొంచెం ఆగి అంబులెన్స్ పిలుద్దామా, ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేద్దామా. దే నెవర్ బాదర్ ఫర్ దట్. దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్. పీపుల్ ఆర్ క్రయింగ్ ఫర్ లైఫ్. దెబ్బ తగిలిపోయింది, తగిలింది తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత వెంటనే నేను బతుకుతాను ఆయన, కొంచెం నాకు సహాయం చేయండి, హెల్ప్ మీ సో దట్ ఐ కెన్ లివ్ అని ప్రాధాయపడతాడు. అవన్నీ నేను వింటున్నాను. విన్నా సరే నేనేమీ చేయలేను, నాకు చిన్న ఒక శాంతి కావాలి. నాకు ఎవరైనా శాంతి ఇస్తున్నారా? ప్రశాంతత కావాలి. నాకు ఎవరైనా ప్రశాంతత ఇస్తున్నారా? లేదు అని అర్థం. ఐ క్రై ఫర్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఐ వరీ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ది పీపుల్. I want to help the poor people. I want to help these poor people who are crying, just sitting on me. Their blood is being soaked into me. I don't want that blood. I want to help them. But how can I? Because I am immovable, I am the earth. People are not ready to help them. Adi akkada. I want to help the poor. Means what? The poor fellow who is weeping. Can I help? No, I cannot, because I am the earth. So remaining people, do they take any care of that? They don't take any care, they go away. Next, I am begin drowned. I feel the weight of the sorrow on me. Because of all these things, the fights, the bomb blasts, and this terrorism, right? And the tsunamis, that is both natural and unnatural, the man-made and the natural made, right? Whatsoever is the disaster, people are dying. A disaster, ఏమవుతామనండి? తుఫాన్ వచ్చింది, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, సునామీ వచ్చేసింది, పెద్ద గాలివాన వచ్చి మనుషులు కొట్టుకెళ్ళిపోయారు, ఇల్లు కొట్టుకెళ్ళిపోయాయి, ఎంతోమంది చచ్చిపోయారు, ల్యాండ్ స్లైడ్ అయిపోయింది, ఎంతోమంది చచ్చిపోయారు, ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయింది, ఎంతోమంది చచ్చిపోయారు. ఇదంతా ఇంతమంది చచ్చిపోతూ ఉంటే, ఇంతమంది బాధపడుతూ ఉంటే నేను భారం అయిపోనా? నా హృదయం భారం అయిపోయింది. మై వెయిట్ ఈజ్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ ది పెయిన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, బికాస్ ఆఫ్ ది కిల్లింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఐ ఫీల్ ద వెయిట్ ఆఫ్ సారో. దుఃఖం అనేటువంటి ఒక బరువు ఉంది కదా, ఆ బరువును నేను మొయ్యలేకపోతున్నాను. ఆన్ మీ ఐ టచ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పీపుల్. ఐ నో ద మ్యాన్. He is there on the road. Blood is going away. I could feel the man. Slowly, the pulse is going down. Slowly, the heartbeat is going down. He is also a human being. He is also a father, or a son, right? Or a grandfather of somebody. Only I should have to feel. Don't you have that feeling? I feel them, their pain. Their dying pain I could able to hear, feel. That is how the earth is feeling for the death of the people on it. I touch the feelings of the people. I worry about the future of the people on me. What will happen to these people? Nobody wants the other. Nobody bothers for the other. How many is not there? The man is thinking, it is not me. It is not me, and so you are speeding away. But if at all you, if somebody speeds away, what will happen? No question and no answer for it. We don't bother. Manakendigle, chalo. So this is touching me. How people are becoming apart from each other. ఒకడి నుంచి ఒకడు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నాడు. వాడు మనిషి కాదా? వీడు మనిషి కాదా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఏ డాగ్ నార్ అబౌట్ ఏ కౌ విచ్ హెస్ కమ్ అండర్ ఏ ట్రక్ ఆర్ ఏ ట్రైన్ ఆర్ సంథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది హ్యూమన్ బీయింగ్స్ హు ఆర్ డయింగ్. దే ఆర్ నాట్ రియలీ డయింగ్. పీపుల్ ఆర్ కిల్లింగ్. వై ఆర్ దే డూయింగ్ సో? బికాస్ దెర్ ఇస్ నో హార్మనీ, దెర్ ఇస్ నో పీస్. ఒకడంటే ఒకడికి పడదని కాదు, నాకెందుకు, ఐఎమ్ బిజీ,
దట్ వే హీ విల్ లీవ్ ఇట్ అండ్ గోస్ అవే. హీ లీవ్స్ అండ్ గోస్ అవే. సమ్డే సమ్ పీపుల్ మే లీవ్ యూ అండ్ గో అవే. హౌ మనీ షుడ్ బి దేర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఐఎమ్ ఫీలింగ్ వెయిట్. వాట్ వుడ్ హ్యాపన్ టు దీస్ పీపుల్? వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దీస్ పీపుల్? వై డోంట్ దే థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్? రోడ్డు చక్కగా వేశారండి, మంచి పేవింగ్ అయింది, బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. నాకు ఐడియా వస్తుంది, ఏంటి అటు పక్క నుంచి పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్ నుంచి నేను ఇటుపక్క పైప్ లైన్ వేసుకుంటే ఇక్కడ మా ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. ఆ పైప్ లైన్ వేసుకోమని నాకు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోయింది. ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్ రోడ్ అట్లాగే ఉంది, నేను ఏం పట్టించుకోలే. కొత్తగా రోడ్ వేశారు, వేసుకున్న తర్వాత ఐ డిసైడ్ ఇట్. ఎస్, హౌ లాంగ్ విల్ ఐ బీ ఫైటింగ్ ద మున్సిపాలిటీ పీపుల్? దేస్ ఐ సే ఇట్ ఈస్ దేర్ జాబ్, దే సే నో నో ఇట్ ఈస్ యువర్ జాబ్. లెట్ మీ ఫినిష్ ఇట్ వన్స్ ఫర్ ఆల్, లెట్ మీ హ్యావ్ ది పైప్. ఆ కొత్తగా వేసిన రోడ్డుని తవ్వేస్తాను, తవ్వేసి పైప్ లైన్ వేసేస్తాను. రైట్? కెన్ ఐ ప్యాచ్ దట్ రోడ్ బిట్వీన్? నో, ఆ ఖడ్డ అలాగే ఉండిపోతుంది. మన్నుతో కప్పేస్తాను, మన్నుతో కప్పేసి నా పని అయిపోయింది. ఒక చిన్న వర్షం పడగానే ఈ మన్ను లోపలికి వెళ్ళిపోతుంది, ఖడ్డ అవుతుంది. ఐ డోంట్ బాదర్, మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్. నా పని నాకు అయిపోయింది, మా ఇంట్లో నీళ్ళు వచ్చేసాయి. కానీ రోడ్డు మీద ఎంత ఇన్కన్వీనియన్స్ పీపుల్, ఐ డోంట్ బాదర్ ఫర్ ఇట్. నేను కప్పేశాను లేదా కప్పేశాను, ఐ డోంట్ నో. సో దిస్ ఈజ్ ఐ డోంట్ నో, ఐ డోంట్ హ్యావ్ హౌ మనీ, ఐ డోంట్ వాంట్ అదర్స్ పీపుల్ లివ్ పీస్ఫుల్లీ. దిస్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు హ్యూమన్ బీయింగ్ టు అట్లీస్ట్ 90% మనుషులకు ఎక్కిపోయింది. అండ్ సో ది ఎర్త్ ఈజ్ వీపింగ్ హియర్. వాట్ వుడ్ హ్యాపన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ మ్యాన్ హూ డజన్ వాంట్ టు బాదర్ ఫర్ ది అదర్స్? So, I cry for help from God. Now I'll have to go to God. Oh God, they are excavating me. They are removing all coal from me. My complete stomach has become a hollow thing. Oh God, they are removing petroleum from me. And my again, this side of my stomach has become empty. Oh God, they have removed the complete hill from me. And they made a very low ditches into it. And they have removed. They wanted granite. They have removed it. They left it as it is. Oh God, save me. Shall we have to wait for the earth? Go and report to the God for all this nonsense? We know what nonsense we have done. So let us repair it. Let us bring about peace. Let us bring about harmony. Right? So here, I am begin round. I understand the problems of the people on me. I know what all the problems my people are feeling, facing, undergoing. Right? I say grace for all people. I dream about my past. I try to handle my sorrow. I hope I won't be destroyed. I am begin round. I have seen my past. The past, I am big and round. Now I am big, no doubt. Whether I am round or not, I am doubtful. Earth's shape is round, we say. But as of date, is it round? Everybody gets a doubt. Why? Because there are many buildings and there are many mountains have been removed. Right? And there have been many excavations over there. Many ditches over there. So, can the earth claim it is round? I don't know. So simply, I'll have to feel the people on me are not living peacefully. Oh God, give them the mind. Oh God, remind them how they were living earlier. Here, when it says about its past, the earth wanted the people to know about their past. You see here, I understand the problems of the people or me. Presently people are facing many problems. I understand it. I say grace for all people. Simply I can say you people are very great. Be graceful. Be helpful to each other. Be grateful to each other. Be
harmonious to each other. That way I can tell the people. I dream about my past. I know what is my past. It was a very, what we can say, pleasant past it was. I was not having these many excavations and this much of petroleum removed, this coal is removed, these many gems have been removed, right? And the water has not been diverted. I was not having all these things earlier. I was very happy. Oh, people, try to understand my past when I was very happy, right? I try to handle my sorrow. Don't bother for my sorrows. I can handle it. But don't enter into that very same thing. Means don't get yourself the sorrow. Don't get into the sorrow yourself. Be happy because you are living on me. Though I am sorrowful, I wish happiness to you people. I try to handle my sorrow. I hope I won't be destroyed. I hope I won't be destroyed. You see to it. Though it said I won't be destroyed, what the earth wanted to say is, I am afraid one day I may be destroyed. Here, it is a hopeful one. I hope I won't be destroyed. But what it wants to convey you is, it is different. What is it one? I am afraid one day or other I may be destroyed. Because Russia people say we have the atomic power, atomic weapons. Pakistan people say, China people say, India say, and every country say, even America claims we have the bombs enough. Just like our Japan, Hiroshima, Nagasaki, we can repeat it once again. Yeah, everybody is having power. I don't dispute it. But what power you are having? The power with which you may destroy me, the very same earth on which you people are living. చూడండి, పోయే ఇంత చిన్నదే కానీ ఎంత పెద్ద మీనింగ్ ఉంది. అండ్ సో ఐ సెడ్ వెరీ బ్యూటిఫుల్ పోయమ్. సో ఐ ఆమ్ బిగ్ అండ్ రౌండ్ నౌ, ఐ ఆమ్ బిగ్ అండ్ రౌండ్, బట్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఐ డు నాట్ నో. ఐ మే బికమ్ యాజ్ స్మాల్ యాజ్ ఎ మూన్ ఆర్ స్మాలర్ దాన్ ఎ మూన్ ఆల్సో ఐ మే బికమ్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ మీ. సో హ్యావ్ పీస్, ఐ వాంట్ పీస్. హ్యావ్ హార్మనీ విత్ ఇన్ యూ. Be friendly within each other, whether it is Russia or America or India or China or Pakistan or Myanmar or something, something, whatsoever. Don't entangle yourself in fightings. Don't enter into fighting. You are all equals. Live happily on me, then you can keep me happy. And if this is the rate of your going ahead, development, or what we can say is progress, one day it is sure I may be destroyed. Please, please, let me not say that. And so I say, I hope I am not destroyed. I won't be destroyed. Please let me not say that one day I may be destroyed. But let me say, I won't be destroyed one day. That way it is requesting for the peace which the earth itself, the mother earth, whereon we live. Right? Now we have the other one, grand contest in the forest.